జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న 40 మంది కార్మిక సిబ్బందికి డాక్టర్ విఎం అజయ్ పిలుపు మేరకు అజయ్ సేవాదళం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులు వారి కుటుంబాలను వదిలేసి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నందుకు వారు చేస్తున్న కృషికి అభినందించి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మనోరమ, వెంకటేష్ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి, అజయ్ సేవాదళం అధ్యక్షుడు చంగాపురం మతీన్, కార్యదర్శి ప్రక్షావళి, సుదర్శన్ గౌడ్ నారాయణ రెడ్డి, జిల్లా బకాస్ ఆసుష్మ, జయలక్ష్మి, పెద్ద ముక్తార్, దేవన్న దేవరాజు, వెంకటరామయ్య, శెట్టి శ్రీను, శేఖర్ తదితరులు హాజరయ్యారు. గంటకు లేదా నిమిషానికి ముగ్గురు చొప్పున చనిపోతున్నటువంటి భయంకర వాతావరణం, ఈ పరిస్థితుల్లో మన భారతదేశ ప్రధాని మోడీ అయితేనేమి, మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అయితేనేమి, అదేవిధంగా మన ఎమ్మెల్యే విఎం అబ్రామ్ సార్ గారు అయితేనేమి, లాక్డౌన్కు అందరూ ఖచ్చితంగా సహకరించాలని చెప్పడం జరిగింది. ఆయన ఆదేశానుసారంగా మన అలంపూర్ పట్టణంలో దాదాపుగా జనతా కర్ఫ్యూ మొదలుకొని నేటి వరకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించడం జరుగుతున్నది. వారికి సర్వదా ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేస్తూ ముఖ్యంగా దీని కోసం అహర్నిశాలు అహోరాత్రులు కష్టపడుతూ ప్రజల యొక్క యోగక్షేమాలు తెలియజేసుకుంటూ ఉన్నారు. తర్వాత ఎవరికైనా ఏ కుటుంబంలో అయినా ఆపదొచ్చినా శుభకార్యాలున్నా ప్రతి ఒక్కరిని పరామర్శిస్తూ వస్తున్నటువంటి వ్యక్తి అబ్రామ్ సార్ గారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటూ తండ్రి చేసినటువంటి వైద్య వృత్తిని ఎంచుకొని ఈరోజు ఆర్థోపెడిక్ సర్జన్గా విశిష్టమైనటువంటి సేవలు కరోనా బాధితుల కొరకు, ఇంత కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ ఒక సామాన్య డాక్టర్ లాగానే అందరికీ విశిష్టమైనటువంటి సేవలు అందిస్తూ అక్కడ చెన్నైలో ఉండడం జరిగింది. అయితే నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో డాక్టర్ విఎం అజయన్న సేవాదళం పేరుతో దాదాపు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కరోనా టైంలోనే వివిధ గ్రామాల్లో సర్పంచ్ కోఆర్డినేషన్ చేస్తూ ఆయన ప్యాకెట్ మనీ ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళందరితోన ఈ యొక్క కరోనా టైంలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు అయితేనేమి, అంగన్వాడీ కార్యకర్తలు అయితేనేమి, ఆశ కార్యకర్తలు అయితేనేమి, పేదవారైతేనేమి, తర్వాత ఈ లాక్డౌన్ వలన పని దొరకక ఇంటి దగ్గర ఉంటూ వస్తున్నటువంటి వారికి కూడా సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతోనే ఈరోజు అలంపూర్ పట్టణంలో మన మున్సిపాలిటీలో ఈ యొక్క కార్యక్రమాన్ని డాక్టర్ విఎం అజయన్న సేవాదళం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మతీన్ బాషా గారు, ప్రేక్షావళి గారు మన ముందుకు రావడం జరిగింది. వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేద్దాం. ముఖ్యంగా అలంపూర్ పట్టణంలో ఈ యొక్క కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి నేటి వరకు నిజంగా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోలీస్ సిబ్బంది అయితేనేమి, మున్సిపల్ సిబ్బంది అయితేనేమి, వైద్య సిబ్బంది అయితేనేమి, తర్వాత ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు ఇష్టమైనటువంటి సేవలు అందించిన ఫలితాన్నే మన అలంపూర్ పట్టణంలో ఈ రోజు వరకు కూడా ఒక కేసు కూడా నమోదు కాలేదు. కాబట్టి ఇందుకు మనమంతా సంతోషించాలి. సంతోషించడం కన్నా మునుముందు ఏ ప్రమాదం జరుగుతుందని అందరం అప్రమత్తతో ఉండవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకు అనుగుణంగానే మన ఎమ్మెల్యే గారు అయితేనేమి, మన గౌరవ కౌన్సిలర్లు అయితేనేమి, మన టీఆర్ఎస్ నాయకులు అయితేనేమి మనల్ని అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉంచడం జరుగుతున్నది. ఈ సందర్భంగా